హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటలలో తమిళనాడు, ఏపీ, దక్షిణ కోస్తా దిశగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. రాగల 24 గంటల్లో మరిన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం IMD కూడా వాయుగుండంపై తాజా బులెటిన్ విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు IMD తెలిపింది. ఈరోజు సాయంత్రానికి ఇది మరింతగా బలపడుతుందని, అయితే ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువుగా వచ్చే కొద్దీ రేపటి ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తుంది. ఈరోజు రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కోసిన వరి పంటను సురక్షిత ప్రాంతాలకు చెరవేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. తుఫాన్ హెచ్చరికలతో హడావుడిగా ధాన్యం విక్రయించడానికి ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు రైతులు.